కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో ఉత్తర ప్రదేశ్ లో సామూహిక అత్యాచారం ఆపై హత్యపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. హత్రాస్ ఘటనపై కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో వాల్మీకి సంఘం నాయకులు స్థానిక వాల్మీకి దేవాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఎల్ వెంకటేశ్వర్లు, కె శ్రీనివాసులు మాట్లాడుతూ దళిత వాల్మీకి యువతిపై జరిగిన హత్రాస్ ఘటన దోషులను వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దోషులను తప్పించే ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఘటనకు బాధ్యులైన దోషులను వెంటనే శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ర్యాలీలో వాల్మీకులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకులు తదితరులు పాల్గొన్నారు. రేప్ చేసి నాలుక కోసేసి రకరకాలుగా చిత్రహింసలు పెట్టినారు. ఈరోజు యావత్ ప్రపంచమే కాక మన ఢిల్లీలోన జంతర్ మంతర్ దగ్గర మహా ధర్నా నిర్వహించారు. వాళ్ళను శిక్షించాలని వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వము వెంటనే ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వంపైన చర్య తీసుకొని ఆ దోషులను వెంటనే ఉరిశిక్ష వేయించాలని కోరుకుంటున్నాం. వాల్మీకి సామాజిక వర్గం అంటే ఎందులోనూ తక్కువ కాదని ఈరోజు గూడూరులో ఉన్న వాల్మీకులు నిరూపించడానికి మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మిత్రులారా, ఈరోజు అక్కడ జరగవచ్చు, రేపు ఎక్కడైనా జరగవచ్చు, ఎక్కడ జరిగినా అడగడానికి మన ఆడపిల్లల తరఫున వాల్మీకి సోదరులు ఉన్నారనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎంతోమంది పెద్దలు వచ్చినారు. తర్వాత కానపురం వాళ్ళు కానీ, మల్లపురం వాళ్ళు కానీ, పొన్నకంటోళ్ళు కానీ, చనగొండ వాళ్ళు కానీ, మునుగాల వాళ్ళు కానీ మరి ఒక పిలుపుకి పాపం స్పందించి కులం పైన ఉన్న అభిమానంతో రేపొద్దున మన ఆడపిల్లలకు కూడా అన్యాయం జరిగితే ఎవరు ప్రశ్నించకుంటే అసలు వాల్మీకి సామాజిక వర్గం ఉందా లేదా అని అనుకుంటారు. ఏవి పార్టీలు అయినప్పటికీ కూడా ఇటువంటి జరిగినప్పుడు అందరూ ఏకతాటిపైన వచ్చి అందరినీ నిలదీసినప్పుడే వాల్మీకులకు, వాల్మీకి బిడ్డలకు న్యాయం జరుగుతుందని మీ అందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై వాల్మీకి.